రాయలసీమ ప్రాజెక్టు. ఒకసారి పోలవరం నుంచి కిందికి వెళ్దాం. పోలవరం పైన దిశ పోలవరం, అక్కడి నుంచి మీరు చూస్తే ఆర్ఎంసీ నేరుగా కృష్ణాకు వస్తుంది. రైట్ మెయిన్ కెనాల్ కృష్ణాకు వస్తుంది. ప్రకాశం బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ నుంచి భవిష్యత్తులో మేము ఆలోచించేది ఇప్పుడు శ్రీశైలం పైన ఉంటుంది. శ్రీశైలం నుంచి మూడు ఛానల్స్ మీరు చూస్తే, ఒక పక్కన ఓకే అక్కడ పెట్టు, ఒక పక్కన కేసీ పైన నుంచి మనం చూసినప్పుడు, శ్రీశైలం నుంచి చూసినప్పుడు ముచ్చవర్రి కూడా నీళ్ళు వస్తుంది. ఇంకో పక్క శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు అక్కడి నుంచి వస్తుంది. అక్కడి నుంచి వస్తే ఒక పక్కన అంద్రీ నేవ, ఇంకొక పక్క తెలుగు గంగ, ఇంకొక పక్క గాలేరు నగిలి. ఈ మూడు వల్ల మొత్తం రాయలసీమకు అప్ టు చిత్తూరుకు వస్తుంది. తుంగభద్ర నుంచి కూడా హెచ్ఎల్సి వస్తుంది రాయలసీమకి, అది కూడా అనంతపూర్కి. తుంగభద్ర నుంచి కింది వరకు మీరు చూస్తే పిఏబిఆర్, అక్కడి నుంచి అప్పర్ పెన్నార్, పక్కనే మిడ్ పెన్నార్, చాగళ్ళు, అక్కడి నుంచి భైరవాని తిప్ప, మీ ప్రాజెక్టులన్నీ కూడా అంద్రే నేవా సుజల స్రవంతి ఫేజ్ 1 ఫేజ్ 2లో, గాలేరు నగిరి ఫేజ్ 1 ఫేజ్ 2, తెలుగు గంగ ప్రాజెక్ట్, కేసీ కెనాల్, తుంగభద్ర లో లెవెల్ హై లెవెల్ కెనాల్స్, శ్రీశైలం రైట్ బ్రిడ్జ్ కెనాల్, భైరవాని తిప్ప, అప్పర పెన్న, వేదావతి, గురు రాఘవేంద్ర, వెలిగల్లు. ఈ ప్రాజెక్ట్స్ అన్ని అధ్యక్షాలు రాయలసీమలో వస్తాయి. ఇవన్నీ చేయగలుగుతున్నాం. నాకు ఒక్కటే ఆలోచన ఉంది, ఈరోజు తుంగభద్ర నుంచి, గురు రాఘవేంద్ర నుంచి వస్తున్నాయి, కానీ ఒకే ఒక బాధ, ఏ విధంగా తీసుకోవాలో ఆలోచిస్తాం. కర్నూలు జిల్లాలో 3-4 నియోజకవర్గాల్లో కొంచెం సమస్య ఉంటుంది. ఆ 3-4 నియోజకవర్గాల్లో కూడా మీరు చూస్తే, ఒకటి పత్తికొండ పైన ఆలూరు కూడా వేదావతి వస్తుంది. ఆలూరు కంటే ముఖ్యంగా ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆధోని, ఆ కుడమూరు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఆ 4 నియోజకవర్గాల కంటే కూడా పత్తికొండ, అంద్రి నేవా నుంచి లిఫ్ట్ చేస్తే అన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వచ్చు. ఆలూరుకు సంబంధించి వేదావతి వస్తే కొంతవరకు కవర్ అవుతుంది. ఇవన్నీ పూర్తి చేయాలి. ఆ 4 నియోజకవర్గాలకి ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాం. అది తుంగభద్ర నీళ్ళు వస్తే ఆ నీళ్లు కానీ అక్కడి నుంచి ఏమేం చేయాలనో ఒక అవగాహన పెంచుకొని అది ఒక్కటి చేయగలిగితే మాత్రం ఈ రాష్ట్రానికి ఏ మారుమూలకైనా నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది. అది నా ఆలోచన, అదే నా ధ్యేయం. దానికి ఏమేం చేయాలో, తెలంగాణతో కర్ణాటకతో సమస్య ఉంది. ఇంకొక ప్రాజెక్ట్ని మన వాళ్ళు అడిగే ప్రాజెక్ట్ అక్కడ కట్టగలిగితే ఏది, గుండ్రేవుల, గుండ్రేవుల ఆర్డిఎస్ రైట్ మెయిన్ కెనాల్, గుండ్రేవుల ఈ రెండు వస్తే కొంతవరకు సెట్ అవుతుంది. ఆ ప్రయత్నం కూడా చేస్తాం. ఇచ్చి పుచ్చుకునే దూరంలో ముందుకు పోయి ఆ రెండు చేయగలిగితే ఇక్కడ అన్ని ప్రాంతాలకు ఎక్కడ కావాలంటే అక్కడ నీళ్ళు తీసిపోతాం. కానీ ఈ ప్రాంతం ఒకటే నాకు కొద్దిగా కన్సర్న్ ఉంది, దాన్ని కూడా ఏం చేయాలో చేస్తాం. ఇవి కాకుండా మళ్ళీ మీరు చూస్తే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకి నాగార్ సాగర్ కుడికాలవ, వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టు, సోమశిల ప్రాజెక్టు, సోమశిల హై లెవెల్ లిఫ్ట్ కెనాల్, సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్, బాలాజీ రిజర్వాయర్, శ్రీనివాసపురం రిజర్వాయర్, మల్లెమడుగు రిజర్వాయర్, స్వర్ణముఖి బ్యారేజ్, ఇవన్నీ ఇక్కడ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి జిల్లాలకి పోలవరం కుడికాలవ సమగ్ర వినియోగం, పులిచింతల ప్రాజెక్టు, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్, గోదావరి కృష్ణా పెన్న అనుసంధానం ఫేజ్ 1 ద్వారా నాగార్జునసాగర్ కుడికాలవ నీళ్లు, వరికలపూడిశిల లిఫ్ట్ ఇరిగేషన్, వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, గుంటూరు ఛానల్ విస్తరణ, పట్టిసీమ ప్రాజెక్టు, తాటిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఇవి పూర్తి చేస్తే ఈ జిల్లాలో వస్తాయి. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరికి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్, పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్, గోదావరి ఏలూరు ఏలేరు అనుసంధానం, పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్,
గోదావరి డెల్టా మోడర్నైజేషన్ కూడా ఒక ఇష్యూ ఉంది, దాన్ని కూడా ఆలోచిస్తున్నాం. అది కూడా పూర్తి చేసుకోగలిగితే ఇవన్నీ వస్తాయి. అదే సమయంలో దశ ఒక ఆలోచన, మీరందరూ మెంబర్స్ అంతా ఆలోచిస్తున్నారు కాబట్టి, గోదావరి నీళ్లు నాగార్ సాగర్ తీసుకొచ్చాం. గోదావరి నీళ్లు నాగార్ సాగర్ కిందికెళ్ళండి, రైట్ మెయిన్ కెనాల్. అక్కడి నుంచి రాబోయే రోజుల్లో వైకుంఠపురం దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్లు తీసుకొచ్చి నేరుగా ఇక్కడ రైట్ మెయిన్ కెనాల్, ప్రకాశం బ్యారేజ్ నుంచి రైట్ మెయిన్ నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ SLBRC అక్కడికి నీళ్లు తీసుకెళ్తున్నాం. అక్కడ నాగార్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి అట్నే ఉండే నాగార్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి రెండు చూస్తే NSLC నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఆ కెనాళ్ళు నల్గొండకెళ్ళి ఖమ్మానికి వచ్చి, ఖమ్మం నుంచి నందిగామ తిరువూరుకు వచ్చి ఆ నీళ్లు నూజివీడి వరకు వస్తాయి. అది ఎప్పుడు రాలా. నా జీవితంలో ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఒక్క సంవత్సరం తీసుకొచ్చా. DSPల్ని అదే సమయంలో RDOల్ని రూట్ సూపర్వైజర్లుగా పెట్టి ఒక్క సంవత్సరం పుష్ చేయగలిగితే ఆ నీళ్లు వచ్చాయి. ఇప్పుడు ఆలోచన విధానం, ఆ నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తెచ్చిపోతే గోదావరి నీళ్లు 150 TMC పొదుపు అవుతుంది. ఆ 150 TMC నీళ్లు పైన శ్రీశైలం పెట్టగలిగితే రాయలసీమ ప్రాజెక్టు మనకి ఇచ్చే పరిస్థితి వస్తుంది. నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకెళ్తాం. శ్రీశైలం నుంచి రెడ్ కలర్ ఉంది, అది వెలుగొండ. ఆ వెలుగొండ మీరు చూసినప్పుడు, ఒక నిమిషం అక్కడ ఉండే ఆ వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది. ఆ వెలుగొండ ప్రాజెక్ట్ నాగార్ సాగర్ దగ్గర తీసుకుపోయినప్పుడు అక్కడే బొల్లాపల్లి వస్తుంది. ఆ నీళ్లు కానీ అక్కడ రెండు కొండలు ఉన్నాయి, ఆ కొండల మధ్యలో బొల్లాపల్లి కడితే 150 TMC నీళ్లు బొల్లాపల్లిలో పెట్టే పరిస్థితి వస్తుంది. దానివల్ల చాలా ఉపయోగపడుతుంది.